నాగుల పంచమి రోజు పుట్టలో పాలెందుకు పోస్తారు? శ్రావణ మాసం చవితి తర్వాత పంచమి తిథిని నాగుల పంచమిగా జరుపుకుంటాం. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఆ నాగేంద్రుడికి పూజ చేస్తాం. ఇంట్లో నాగేంద్రుడి విగ్రహం ఉంటే నాగేంద్రుడికి పూజ చేస్తాం. ఒకవేళ విగ్రహం ఉన్నా లేకపోయినా, ఇంట్లో ఆరాధన చెయ్యకపోయినా, తప్పకుండా మన ఇంటి దగ్గరో దూరంగా అయినా సరే నాగుపాము పుట్ట ఎక్కడ ఉందో వెతుక్కుని వెళ్ళి నాగుపాము పుట్టలో పాలు పోస్తాం, పళ్ళు నివేదన చేస్తాం, పుట్టలో పళ్ళేసేస్తూ ఉంటాం, గుడ్లు కూడా వేస్తారు కొందరు నాగుపాము పుట్టలో. మరి ఈ ఆచారం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అసలు? ప్రతినిత్యం మనం పాటించవలసిన విధి విధానాలు హిందూ సంప్రదాయం మనకు బోధించే మహామహులు, వేదాలను సైతం బోధించే మహామహులు చెప్పినదొకటే, నాగుల పంచమి రోజున ఎటువంటి వేదంలో శాస్త్రంలో కూడా నాగుపాము పుట్టలో పాలు పొయ్యాలి అన్న ఆచారం అసలు లేనే లేదట. మరి ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో తెలియదు కానీ ఒక 200-300 సంవత్సరాల నుంచి అయితే విరివిగా వ్యాపించింది ఈ ఆచారం. కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచిద్దాం మనం. నాగుపాము పుట్టలో మనలాంటి ఎంతోమంది భక్తులు పాలు పోస్తే, పళ్ళు విసిరేస్తే, గుడ్లు వేసేస్తే, అసలు ఆ పుట్టలో ఉన్నది దేవతా సర్పమా కాదా అని ముందు మనకు తెలియదు. ఒకవేళ దేవతా సర్పమే ఉన్నా లేదా సామాన్యమైన సర్పం ఉన్నా, ఇన్ని లీటర్ల పాలు దాని మీద పడితే, పళ్ళు విసిరబడితే, గుడ్లు విసిరబడితే దాని ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోదా? దానికి ఏమన్నా అయితే పాప పుణ్యాలని బేరీజు వేసుకునే మనకి ఈ పాపం మనకి కాదా? ఇంకొంతమంది గొప్పవాళ్ళు చెప్పిన దాని ప్రకారం అసలు ఈ ఆచారం ఎందుకు మొదలైంది అని కనుక ఆలోచిస్తే, ఎన్నో ప్రమాదకరమైన కుష్టు వంటి చర్మ వ్యాధులు కూడా నయం కావడానికి చాలా సూక్ష్మమైన పరిమాణంలో, అంటే మైక్రో లెవెల్ అంటామే, అంతటి పరిమాణంలో పాము విషం ఔషధంలా పనిచేస్తుందట. మరి పాము పుట్టలోకి వెళ్ళినప్పుడు దాని విషం కూడా పుట్ట మీద ఉన్న మట్టి మీద పడుతుంది. కాబట్టి శ్రావణ మాసం అంటే వర్షపు ఋతువు, వర్షాల కారణంగా ఆ విషం మట్టిలో ఇంకిపోతుంది కాబట్టి, చాలా సూక్ష్మమైన పరిమాణంలో మారిపోతుంది కాబట్టి, ఈ సమయంలో ఆ పుట్టని తాకడం వల్ల లేదా పాలు పోయడం వల్ల, అలాంటి సమయాల్లో పుట్టని తాకుతాం కదా మనకు తెలియకుండానే, అప్పుడు చాలా సూక్ష్మ పరిమాణంలో మట్టిలో కలిసిన ఈ విషం మనకు ఔషధంగా పనిచేస్తుంది, చర్మ వ్యాధులని నయం చేస్తుంది అని ఆలోచించి బహుశా పుట్టలో పాలు పోయాలి అన్న ఆచారాన్ని మొదలుపెట్టి ఉండొచ్చు. మరి అసలు నాగుల పంచమి రోజు ఆ నాగేంద్రుణ్ణి ఎలా ఆరాధించాలి? అసలైతే ఇంటి బయట గోడకు పేడతో నాగేంద్రుడి బొమ్మ వేసి ఆరాధించాలి, లేదంటే దేవుడి ఇంట్లో చిన్న పీట మీద పసుపుతో, కుంకుమతో, బియ్యపు పిండితో నాగేంద్రుడి బొమ్మ చేసి ఆరాధించి నివేదన చేసి శక్తి మేరకు పూజించాలి. అదే కాదంటే కేవలం పసుపుతో నాగేంద్రుడి బొమ్మ చేసి ఆరాధన చేయాలి. ఇది కూడా కుదరలేదా? పర్వాలేదు, ఆలయాల్లో మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా నాగప్రతిష్ఠ చేస్తారు కదా, అటువంటి నాగశిలలకు పాలు పోసి మళ్ళీ నీళ్లు పోసి మనం మనల్ని ఎలాగైతే అలంకరించుకుంటామో అలా ఆ నాగదేవతని చక్కగా పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజించాలి. ఇది నాగుల పంచమి రోజు నాగేంద్రుణ్ణి పూజించాల్సిన విధానం. మన హిందూ ధర్మాన్ని మనకు పరిచయం చేస్తూ ప్రేరణ కలిగించే మహామహులే చెప్పిన విధానం. మరిక పుట్టలో పాలు పోయడం సదాచారమా కాదా అని మీరే ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి ఎన్నో చక్కని వీడియోస్ మీకోసమే మా మ్యాంగో భక్తి ఛానల్లో పొందుపరిచాం. మరి తప్పకుండా మన మ్యాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.